మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఆళ్వార్ మున్సిపాలిటీ 135వ డివిజన్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ నాన్ లోకల్ ఇక్కడికి వచ్చి మైనంపల్లి హనుమంతరావు దయతో కార్పొరేటర్గా గెలిచారని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి అమ్ముడుపోవు అని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మైనంపల్లి హనుమంతరావును విమర్శించే స్థాయికి ఇంకా రాలేదని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. మైనంపల్లి హనుమంతరావును ఎమ్మెల్యేగా లక్ష మెజారిటీతో గెలిపిస్తామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈరోజు ఈ ముగ్గురు నలుగురు కార్పొరేటర్లందరూ కూడా బీఆర్ఎస్లోనే ఉంటాము, మాదే మా పార్టీ ఇచ్చింది అవి అని చెప్తున్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదు. వాళ్ళందరూ కూడా అన్నదన్న దయతో ఈరోజు కార్పొరేటర్లు అయ్యారు. అన్న వాళ్ళందరి ఉద్దేశం ఏంటంటే అన్న దయ అంటే అవినీతి చేయడానికి లేదు. అవినీతి చేస్తే అన్న తిరుతాడు ఇంకేమైనా అంటాడని చెప్పేసి అన్న దగ్గర దూరం వెళ్ళిపోయి అవినీతికి 2.5 సంవత్సరాలు ఇంకా 1 కోటి రూపాయలు కమాయించుకున్న ఉద్దేశంతో అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి ఒక్కో కార్పొరేటర్ 5 కోట్ల రూపాయలు తీసుకున్నారు. స్పెషల్గా 135 కార్పొరేటర్ 5 కోట్లతో పాటు ఒక ఇన్నోవా క్రిస్టా కార్ కొన్నా అన్న సంవత్సరం కూడా మాకు ఉంది. ఆ ఒప్పందం కుదరకపోతే ముత్తలంగూళ్ళు వచ్చి ఒట్టేసి చెప్పమనండి, తీసుకున్నారని మేము ఒట్టేసి చెప్తాం, తీసుకోలేదని వాళ్ళు ఒట్టేసి చెప్పి ధైర్యం వాళ్ళకు ఉందా అనేది నేను తెలియజేస్తున్నాను. దమ్ము ధైర్యం అంటే ఇప్పుడు ప్రజలకు వెళ్ళమనండి, కార్యకర్తలు కొంతమంది ఉద్యమకారులు కూడా వాళ్ళు ఎప్పుడు ఉన్నారు, మీరు కూడా నిలదీసి వాళ్ళకి 5 కోట్లు తీసుకుని వాళ్ళ దగ్గర మీకు డబ్బులు అడిగి తీసుకోండి, వాళ్ళని డబ్బులు తీసుకొని చేయి గుర్తు ఓటేయండి. హనుమంతాలు ఎట్లా అని గెలుస్తున్నాడు, లక్ష మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. మేము కూడా ఇంటింటికి వెళ్తున్నాం, కార్యకర్తలు అందరూ కూడా వన్ సైడ్ ఉన్నారు. ఈసారి తప్పకుండా హనుమంతాలు లక్ష మెజార్టీతో మల్కాజ్గిరి ప్రాంతం నుంచి గెలిపోతారని కూడా విశ్వాసం మాకు ఉంది. సంతోషం. నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినందుకు వాళ్ళు మాట్లాడిన పద్ధతులు వాళ్ళు చేసే పనులకు అది అన్నగారిని ఏమని మాట్లాడారో ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. నువ్వు నాన్ లోకల్ ఉలారం నుంచి వచ్చి ఇక్కడ కార్పొరేటర్ 135 డివిజన్, అది మీ భార్య, మీ భార్య పక్కన పెట్టి నువ్వు రాజకీయం చేస్తున్నావు. ఇవాళ దినం 4 ప్లాట్లు 135 డివిజన్లో నువ్వు కబ్జా పెట్టావు. నీ గత చరిత్ర నర్తకీ థియేటర్ల బ్లాక్ టికెట్లు అమ్మేవాడి, నీకు 100 తులాల బంగారం ఉన్నదాన్ని అమ్మానని చెప్పావు. 100 రూపాయలు కేబుల్ కనెక్షన్కి నేను 10 సార్లు నీ బ్యూటీ పార్లర్కి తిరిగాను. నీకు 100 తులాలు ఏడు కేసు వచ్చాయి అప్పుడు మాట్లాడు తెలివాడు.